సాధారణంగా మన జీవితంలో ఒక సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం. ఏమిటి ఆ సత్యం అంటే, మనిషి కలిగి ఉన్న సమస్యకు జవాబిచ్చే దేవుడు ఎవరు? మనిషి కలిగి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించగలిగిన దేవుడు ఎవరు? దయచేసి గమనించండి. ఒకరోజు నేను ప్రయాణం చేస్తున్నాను రైల్లో. నా ఎదుట ఒక ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన. నన్ను గుర్తుపట్టాడు ఆయన. టీవీలో అస్తమాను కనిపిస్తూ ఉంటాను కాబట్టి, ఈ సందేశాలు ఇస్తూ ఉంటాను కాబట్టి ఆయన నన్ను గుర్తుపట్టారు. మాటల సందర్భంలో ఒక ప్రశ్న వేశా, మీరేమనుకోకుండా ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తారా అని అడిగాను. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చెప్పండి, అడగండి అన్నాడు. మీకు చాలా తెలుసు, మీరు చాలా చదివారు, లోకజ్ఞానము తత్వజ్ఞానము బాగా తెలుసు మీకు. ఓ ప్రశ్న వేస్తా. ఏమిటో వేయండి అన్నాడు. మిమ్మును సృష్టించిన దేవుడు ఎవరో మీకు తెలుసా అని ప్రశ్నించా. చాలాసేపు చాలా విషయాలు మాట్లాడినటువంటి ఆయనతో ఒకే ఒక ప్రశ్న వేశా, మిమ్మును సృష్టించిన దేవుడు ఎవరో మీకు తెలుసా, ఖచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్న వేశా. ఆలోచనలో పడ్డాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమిటి మిమ్మును సృష్టించిన దేవుడు ఎవరో, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో చెప్పగలవా, చెప్పగలరా అనే ప్రశ్న వేశా. చాలాసేపు ఆలోచించి, ఏమండి నేను ఈ దృక్పథంలో ఎప్పుడూ ఆలోచించలేదండి. అదేమిటండి, నేనేమన్నా కాని ప్రశ్న వేశానా, వేయకూడని ప్రశ్న వేశానా? మీరు నమ్మకం కలవారు, దేవుడు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎవరో మీకు తెలుసా అని అడిగాను, సమాధానం చెప్పగలరా? వినండి సహోదరి సహోదరులు, చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆయన చెప్పాడు, మీరు వేసిన ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. మరి మీరు నమ్ముతున్న సిద్ధాంతాన్ని కూడా కొంచెం మనం ప్రశ్నించాలేమో, ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, మనమందరం కూడా సృష్టించబడ్డాం. నా సోటి ప్రశ్న ఎవరు వింటున్నప్పటికీ, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నీ జీవితం పెను తుఫాన్లో చిక్కుకున్నప్పుడు నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడా? నిన్ను కన్నవాడు, నీకు జన్మనిచ్చినవాడు ఎవడో నీకు తెలుసా? నేను క్రైస్తవ కుటుంబంలో పుట్ల, క్రైస్తవ భజన చేయటానికి క్రైస్తవేతర కుటుంబంలోనే పుట్టాను. కానీ మనిషిని సృష్టించిన దేవుడెవరో, నన్ను సృష్టించిన దేవుడెవరో నేను కనుగొనగలిగాను, తెలుసుకోగలిగాను. కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను, అడుగుతున్నాను, నిన్ను సృష్టించిన దేవుడెవరో నీకు తెలుసా? నీ వయసు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినాయి, అడుగుతున్నా, నిన్ను సృష్టించిన దేవుడెవరో నీకు తెలుసా? కుర్రవాణ్ణి, ఒరే బాబు మీ నాన్న పేరేమిటి, ఎవడురా నిన్ను కన్నది అని అంటే ఖచ్చితంగా చెప్పేస్తాడు వాడు. 30 సంవత్సరాల కుర్రవాడిని అడగండి, ఒరే మీ నాన్న పేరేమిటి, ఖచ్చితంగా చెప్పేస్తాడు. 70 సంవత్సరాల వ్యక్తిని అడగండి, మీ నాన్న పేరేమిటి, ఖచ్చితంగా చెప్పేస్తాడు. నిన్ను కన్నవాడి పేరేమిటి, ఖచ్చితంగా చెప్పేస్తాడు. కన్నవారు పేరే కాదు, ఆయనను కన్నవాడి పేరు చెప్తారు, తాతయ్య పేరు చెప్తారు, ముత్తాత పేరు చెప్తారు. అడుగుతున్నా, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనను కన్నవారి పేరు తెలుసా నీకు? ఆయనను కన్నవారి పేరు తెలుసా నీకు? ఆయనను కన్నవారి పేరు తెలుసా నీకు? తెలీదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు ఆ సహోదరు, దయచేసి గమనించు. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ బహుశ్రేష్టమైందండి. యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాడో, యేసుక్రీస్తు ఎన్ని వంశాల తర్వాత పుట్టాడో, ఈ భూమి పుట్టినప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడిన మనిషి ఎవరో, ఆ మనిషి పేరేమిటో, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఏమిటో, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఏమిటో, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఏమిటో బైబిల్లో స్పష్టంగా ఉందండి.
ఆనాడు ఆ స్త్రీ విన్నది ఎవరి గురించి? తన జీవితంలో ఉన్న సమస్యను బాగు చేయగలిగిన వ్యక్తి గురించి విన్నది, దేవుడు గురించి విన్నది. ఈరోజు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే కొంతమంది చాలా మనసులో కష్టాన్ని పెట్టుకుంటారు, హృదయంలో ద్వేషాన్ని పెట్టుకుంటారు, వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని కనపరుస్తూ ఉంటారు. ఒక ప్రశ్నను వేయనివ్వండి. యేసుక్రీస్తును ద్వేషించటానికి, యేసుక్రీస్తు అంటే ద్వేషం పెంచుకోవడానికి ఒక్క కారణం చూపించగలరా? ఈ భూమి మీద ఎవరైనా యేసుక్రీస్తును ద్వేషించటానికి, దూషించటానికి కల ఒక్క కారణం చెప్పగలరా? ఆయన పేదలను ప్రేమించాడు కాబట్టి దూషిద్దామా? ఆయన మనుషులలో సమానత్వాన్ని పెంచి పోషించాడు కాబట్టి దూషిద్దామా? ఆయన గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు, చచ్చిన వారిని సైతము లేవనెత్తాడు. అందుకోసం ఆయన దూషిద్దామా, ద్వేషిద్దామా? వెలివేయబడిన వారిని పాపిష్టి వ్యవస్థ చేత మనుషుల మధ్య తారతమ్య భేదాలు తీసుకొచ్చి వెలివేయబడిన వారిని సహితము ప్రేమించి సమాధానాన్ని పెంచి పోషించాడు. దానికోసం క్రీస్తును మనం ద్వేషిద్దామా? పాపిష్టి మనిషిని క్షమించడానికి, పాపిష్టి మనిషి చేసిన పాపముల నిమిత్తము మనిషికి రావలసిన శిక్ష అంతా తన మీద వేసుకొని మనిషి కోసము మరణించడానికి భూమి మీదకు వచ్చి తను సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు, అందుకోసం ద్వేషిద్దామా? దేనికోసం యేసును ద్వేషిద్దాం? దేనికోసం యేసు పట్ల ఈ ద్వేషాన్ని పెంచుకుందాం? ఎవరైనా క్రీస్తును ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా ఒక్కసారి మీకు మనసున్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమిటి? యేసును ద్వేషిస్తున్నావే, దూషిస్తున్నావే? ఒక్క కారణం చెప్పగలవా? ఆలోచించండి. మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన వాడు ఎవరు అనే ప్రశ్న ఎవరైనా వేస్తే జవాబు చెప్పగలిగితే మంచిదే. కానీ జవాబు చెప్పలేని స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో వారు నాయన సత్యమును తెలుసుకొనులాగున సత్యాన్వేషణ చేసి సత్యమునకు ఆధారమైనటువంటి నిజమైన దేవుణ్ణి కలుసుకొని తమ జీవితంలో నిత్య రాజ్యానికి వారసులుగా మారుటకు సహాయం చేయండి. వ్యక్తిగతంగా నా జీవితంలో పాడైనప్పుడు, నన్ను బాగు చేసే నాథుడు దేవుడు నాకు కనిపించినప్పుడు, యేసు నీకు నేను ప్రార్థన చేయగా నా జీవితాన్ని బాగు చేశావు, నన్ను ఒక మనిషిగా మార్చావు. అయితే ఈరోజు అనేక మంది తమ జీవితంలో అనేక సమస్యల గుండా వెళుతున్నారు. కన్న తండ్రికి మాత్రమే, కన్న తల్లికి మాత్రమే తెలుసు కన్న బిడ్డల యొక్క కష్టమేమిటో, నష్టమేమిటో, బాధ ఏమిటో. నాయన అలాగే మనిషిని సృష్టించిన దేవునికి మాత్రమే తెలుసు మనిషికున్న కష్టమేమిటో, బాధ ఏమిటో. ఆ దేవుడు మాత్రమే మనిషికున్న కష్టము నుండి, బాధ నుండి విడిపించగలడు. నేను ప్రకటించింది ఒక మతము కాదు, నేను ప్రకటించింది మనిషిని ప్రాణముగా ప్రేమించే దేవుని గురించి. ఆ దేవుడవు నీవే గనుక ఎవరైతే ఈ సత్యమును అంగీకరించారో వారందరి జీవితాల్లో సుఖము, సంతోషము, సమాధానము మెండుగా దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.